హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నానండి ఈ గెస్ట్ ఏంటంటే దీంట్లో మనకు కావాల్సిన కంపల్సరీ డైలీ యూజ్ ఏనండి ఇది తను చెప్పే వీడియోస్ కానీ అవి నచ్చి మేము ఇవాళ పిలవడం జరిగింది ఆ వీడియోస్ ఏంటంటే మీకు తెలిసే ఉంటాయి చెప్తే మీకు అర్థమైపోతుంది తన పేరు లా ఆఫ్ అట్రాక్షన్ జిహెచ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఎన్ని వస్తువులు ఉన్నా లేకున్నా వస్తువు కావాలంటే అది కంపల్సరీ కావాలి మీకు అర్థమైపోయింది కదా మనీ కంపల్సరీ కావాలి కదా మనం ఉన్నా లేకున్నా అన్నది పక్కన పెట్టేస్తే మనీ లేనిది ఇక్కడ అసలు ఒక్క అంగుళం కూడా కదలలేము మనం ఒక పని కూడా చేయలేము అలాంటిది మనీ గురించి తను ఎన్నో వీడియోస్ చేశారు ఆయన చాలా మందిని అట్రాక్ట్ కూడా చేసుకోవడం జరిగింది అసలు మనీ అంటే ఏంటిది అసలు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి తన మాటలను తెలుసుకోండి జిహెచ్ ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి హ్యాపీగా ఉన్నానండి కొన్నిసార్లు నేను చూశానండి కొంతమంది అప్పు ఇస్తారు అప్పు తీసుకోవడం వల్ల కొంతమంది ఏమంటారు ఒక చేతితో ఇస్తే అప్పు మళ్ళీ రిటర్న్ రాకుండా గొడవలు అయ్యి రబస్ రబస్ అయ్యి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కొంతమంది డబ్బులు రిటర్న్ రావడం జరుగుతుంది ఆపదగా వాడు ఆదుకోవడం మంచిదే కానీ వాడే శత్రువుగా అయిపోతాడు ఎవరైతే హెల్ప్ చేసినా వాడే శత్రువుగా అవుతాడు మిగతా వాళ్ళందరూ అది అవుతారు ఈ డబ్బుకున్న అసలు ఏంటండి పవర్ మంచికి చేస్తే శత్రువులు అయిపోతుంటారు అసలు ఏంది దీన్ని ఏమంటారు మీరు ఇది ఇది సింపుల్ విషయం అండి మనిషి అనేవాడు ఆశాజీవి అని చెప్పే కంటే అత్యాశాజీవి అని చెప్పొచ్చు ఇప్పుడు డబ్బు ఇస్తాడు కదా ఒక వ్యక్తి అవును కొంతమంది మా ఏరియాలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఎవరు అప్పు తీసుకున్నా జీవితాంతం వడ్డీ కట్టాల్సిందే ఇప్పుడు అప్పు లేనివాడు గనక వాడి దగ్గర అప్పు తీసుకున్నాడు అని అనుకోండి ఆ అప్పు తీరకపోగా ఇంకా ఇంకా వేరే వాళ్ళ దగ్గర అంతా అప్పులు ఎక్కువైపోయి అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఈ ఐరన్ లెగ్ అనొచ్చు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇచ్చేటప్పుడే వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే జీవితాంతం వీళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయాలి అన్నటువంటి ఫీలింగ్తో ఇస్తారు ఫీలింగ్స్ నిజమైపోతాయి వాళ్ళు ఒకరే కాదు ఎవరికి ఇచ్చినా అంతే వాళ్ళ అప్పులు ఊబిలో పడిపోయినట్టే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే బాగుపడరు కూడా ఇప్పుడు ఒక బిజినెస్ అప్పు చేసి పెడతారని అనుకోండి ఈ మనిషికి ఎలా ఉంటుంది అప్పుల్లో నుంచి బయటికి వచ్చేయాలి ఇంకా డబ్బు సంపాదించుకోవాలని ఉంటుంది ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలి ఎవరు ఎక్కువ ఫ్రీక్వెన్సీతో థాట్ రిలీజ్ చేస్తున్నారు అని ఈ ఇచ్చిన వ్యక్తి గనక మంచి హృదయంతో కనుక ఇస్తే ఈ వ్యక్తి అప్పులు తీర్చేసి ఆ వ్యాపారంలో లాభాలు కూడా పొందుతాడు కానీ ఈ వ్యక్తి ఇస్తున్న ఉద్దేశం ఏంటి అంటే జీవితాంతం నాకు వడ్డీ కట్టాలి వడ్డీ లాక్కోవాలి అన్న ఉద్దేశంతో ఇస్తూ ఉంటాడు ఈ ఉద్దేశం నిజమవుతుంది జీవితాంతం అప్పుల్లోంచి బయటికి రాలేడు మరి సమానమైన శక్తే ఉంటుంది కదా అందరికీ అని అనుకోవచ్చు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ ఎవరు ఎక్కువ డెల్టా స్టేట్లో ఎవరు థాట్ రిలీజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బాగా చెప్పాలంటే ఆకర్షణ సిద్ధాంతం అనేది కూడా అండి డబ్బు ఉన్నవాడికి ఒక రకంగా పనిచేస్తుంది డబ్బు లేని వాళ్ళకు ఒక రకంగా పనిచేస్తుంది పనిచేసే విధానం ఒకటే కానీ రిజల్ట్ వేరే ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఒక 100 కోట్ల ఆస్తి ఉంది అని అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఇంకా బిజినెస్ పెట్టేయగలను విస్తరింపజేసేయగలను ఇంకా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోగలను ఇంకా వేరే వేరే దేశాల్లో విస్తరింప చేయగలనన్న థాట్ చేయమంటే నమ్మకం ఈజీగా కుదురుతుంది అవును నా దగ్గర డబ్బు ఉంది నేను పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక కారు కొనాలండి డబ్బు లేని వ్యక్తి ఒక కారు కొనాలని అనుకుంటుంటాడు డబ్బు ఉన్న వ్యక్తి కారు కొనాలి అని అనుకుంటూ ఉంటాడు ఈ డబ్బు లేని వ్యక్తి కారు కొనాలి అని అనుకుంటూనే ఉంటాడు అంతే అనుకుంటూనే ఉంటాడు కొనలేడు ఎందుకు కొనలేడు అంటే నా దగ్గర డబ్బు లేదు అన్న మాట మైండ్ పదే పదే అతనికి చెప్తూ ఉంటుంది అతని కాన్షియస్ మైండ్కి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ కాన్షియస్ మైండ్ ఏమని నమ్ముతోంది నిజమే కదా నా దగ్గర డబ్బు లేదు అని నమ్ముతోంది అదే ఒక ధనవంతుడిని తీసుకోండి కారు కొనాలి అర్జెంటుగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక బిఎండబ్ల్యూ కారు ఉంది లేదు బెంజ్ కొనాలని అనుకుంటున్నా అని అన్న వెంటనే ఫస్ట్ షోరూమ్ పోయి కొనేస్తాడు వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది కాన్షియస్ మైండ్ నీ దగ్గర డబ్బు ఉంది హ్యాపీగా పోయి కొనే అని చెప్తుంది ఇలా నమ్మకం దేని మీద ఎక్కువ ఉంటుందో అది నిజమవుతూ ఉంటుంది అందుకే డబ్బు లేని వాళ్ళకి కోరికలు తీరడం లేట్ అవుతూ ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది దేన్నైనా నమ్మేస్తారు కాబట్టి కోరికలు అనేవి తొందరగా నెరవేరిపోతూ ఉంటాయి ఇలా ఉంటుంది వ్యత్యాసం ఇచ్చేటప్పుడే డబ్బు ఇచ్చేటప్పుడే ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి బలమైన ఫ్రీక్వెన్సీతో ఎవరైనా అప్పిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర తీసుకోకపోవడం మంచిది బ్యాంకులు ఉంటాయి ఆ గోల్డో పాడో పెట్టుకొని తీసుకోవచ్చు హ్యాపీగా అలాంటి అప్పులు చేసి వ్యాపారంలో అభివృద్ధి సాధించి ఇచ్చేయచ్చు కానీ కొంతమంది హస్తవాకు వాళ్ళ చేతితో డబ్బు ఇవ్వడం వలన చాలా బ్యాడ్ జరుగుతూ ఉంటుందండి అప్పుల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు అంచనా వేసుకోవాలి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తీసుకోకూడదు అలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో అంతే ఇంకేం లేదు అండ్ డబ్బు అనేది మంచిది వస్తుంది చెడు అవుతుంటుంది డబ్బు అనేది చిచ్చు మన బ్రదర్స్లో రక్త సంబంధాల్లో కూడా గొడవలు పెడుతుంటుంది అది దేనికి పెడుతుంది లేదండి ఆ మాటలు కూడా
మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళ జీవితంలో అలా జరుగుతూ ఉంటుంది. మనము ఏమనుకుంటున్నామంటే ప్రతి దాన్ని భిన్నంగా మార్చాలి అని అనుకుంటున్నాం. మాట్లాడే మాట కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, కంప్లీట్గా మార్చాలి మార్చాలి. డబ్బు చాలా చెడ్డది అంటారు కొంతమంది, చాలామంది అంటారు అంటారు వాళ్ళ జీవితంలో డబ్బు రాదు. మీరు గమనించి చూడండి, కొంతమంది జీవిత సత్యాలు చెప్తూ ఉంటారు. నిద్ర లేవగానే అరే ఎందుకు రా అన్ని వేల కోట్లు, ఎందుకు అంత ల్యాండ్ నీకు, పోయేటప్పుడు ఆరడుగులే కదా, చచ్చిపోతావు కదా, ఏం ఎత్తుకోబోతావు చెప్పు, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, చచ్చిపోయిన తర్వాత ఏం ఎత్తుకోబోతావు అని ఇలా సాఫ్ట్గా చెప్తూ ఉంటారు. అది వాస్తవం అవ్వచ్చు, కానీ నిజానికి డబ్బు లేని ఆ దరిద్రమైన లైఫ్ అనుభవించే కంటే డబ్బు కట్టల మీద కూర్చొని బాధపడేది మంచిది ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమాజంలో. ఎందుకంటే ఈ ఊరు నుంచి మనం పక్క ఊరికి పోవాలన్నా డబ్బు కావాలండి, టికెట్ పెడితేనే అవుతుంది. ఇప్పుడు ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి నేను రావాలంటే ఆ డీజిల్కో ఆ బండి బుక్ చేసుకోవడానికి ఎవరో ఒకరికి డబ్బు ఇస్తేనే వాళ్ళు నన్ను ఇక్కడ దాకా చేరుస్తారు. లేదా అక్కడ నుంచి నేను ఇక్కడికి రావాలి అంటే టైం ఎక్కువ పడుతుంది, కష్టం ఎక్కువ చేయాల్సి వస్తుంది నడుచుకొని రావాలి అంటే. అదే ఈ ఊరు నుంచి వేరే దేశానికి పోవాలంటే అసలు సాధ్యమే కాదు, అంత పెద్ద సముద్రాన్ని ఈదలేము, ఏం చేయలేము. అన్నీ ఇక్కడ ఈ ప్రపంచంలో డబ్బుతోనే సాధ్యమవుతూ ఉన్నాయి. అలాంటి డబ్బుని ఏ రోజు విమర్శించకూడదు, ఏ రోజు అది చెడ్డది అన్న మాటని మాట్లాడకూడదు, కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఎందుకంటే డబ్బు అనేది మనిషి ప్రాణంతో సంబంధం లేకుండా డబ్బు అవసరం ఆ మనిషికి ఉంది. కడుపులో ఒక పిండం ఉంటుంది, ఆ పిండం ఈ ఈ ఆకారంలో ఉంది అనేది కూడా సమాజానికి తెలియదు. అక్కడ ప్రాణం ఉందా, అది నిజంగా బయటికి వస్తుందా అనేది కూడా తెలియదు పుట్టేంత వరకు. కానీ ఫస్ట్ మంత్ నుంచి హాస్పిటల్లో ట్యాబ్లెట్స్కి ఆ పిండం మీద ఖర్చు పెడుతూ ఉంటారు. ఓకే, ఆ పిండం బయట వస్తుంది, పిల్లాడిగా పుడతాడు, యవ్వన వయసుకు వస్తాడు, ముసలాడైపోతాడు, చనిపోతాడని అనుకోండి. చనిపోయిన తర్వాత డబ్బు అవసరం లేదని అనుకుంటారు. ఆ బాడీని తీసుకొని వెళ్ళి పూడ్చాలన్నా కాల్చాలన్నా డబ్బు పెడితేనే అది సాధ్యమవుతుంది, లేదా దాని నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అంత ఉంటుంది. మనిషి ప్రాణంతో సంబంధం లేకుండా ఆ మనిషికి డబ్బు అవసరం ఈ సమాజంలో చాలా ఉంది. కాబట్టి పొరపాటున కూడా డబ్బుని విమర్శించకూడదు, చీప్గా చూడకూడదు. డబ్బు ఎక్కడైనా కింద పడిపోతే కళ్ళకు అద్దుకొని మరీ ఎత్తుకోవాలి. చాలా ఉంటాయండి నియమాలు, లాసెస్కి రావడం వల్ల ఇంకా తెలుసుకోవచ్చు. ఓకే.